అందరూ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కూడా 5 ఏళ్లలో దాదాపు 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది స్టేటు. కాబట్టి మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన 5 ఏళ్ళు ముందుకెళ్తూ మళ్ళీ మిగతా పోటీ పడే రాష్ట్రాలతో సహా పోటీ పడుతూ ముందుకు సాగాలంటే జరగాలి. అది ఒక్క నిమిషం బాలకోట గారు, దినకర్ గారు, మీరు మంత్రివర్గ కూర్పు మీద ఏదో చెప్తా అన్నారు ఇందాక, ఏంటి ఆ కూర్పు మీద మీ ఒపీనియన్ ఏంటి, విశ్లేషణ? చాలా చాలా క్లియర్గా గత ప్రభుత్వంలో చేసినటువంటి మంత్రులు ఒకసారి చూస్తే ఈరోజు కూడా ఏ శాఖకి ఏ మంత్రులో కూడా చెప్పలేనటువంటి దుస్థితి ఆ పరిస్థితి. ఇవాళ ఒకసారి ఇక్కడ లిస్టు చూసిన తర్వాత అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, కొత్త వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా, ఎందుకంటే గతంలో వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా దాదాపు నాలెడ్జబుల్ పర్సన్స్, ఎవరికైనా కూడా ఏ శాఖ ఎవరికి ఇచ్చినా కూడా చేయగలిగేటటువంటి సమర్థత దక్షత కనపడేటటువంటి వ్యక్తులతోటి కూర్పు ఉంది. మంత్రివర్గం అంటే ఇలా ఉండాలి అనేటటువంటి ఒక 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 ఫేస్ అయితే మటుకి ఇవాళ కనపడింది అనేటటువంటి నా ఫీలింగ్ అది. ఎందుకంటే మనకి ఆ వ్యక్తుల్ని చూడంగానే ఒక ఫీల్ కలుగుద్ది. గతంలో ఇప్పటికీ కూడా ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏంటంటే, ఆ 4 5 గురిలో ఉప ముఖ్యమంత్రులు ఉంటే వాళ్ళు ఎవరు, వాళ్ళ శాఖలు అంటే ఈ క్షణాన్ని కూడా మనం చెప్పలేము. గడిచిన 5 సంవత్సరాలు చేసినటువంటి మంత్రులు అది చెప్పలేనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రిని అడిగినా టక్కన అడిగితే చెప్పలేడేమో. అటువంటి విధమైనటువంటి వ్యక్తుల్ని చూసిన తర్వాత ఇవాళ చూసినటువంటి తప్పనిసరిగా అందరూ కూడా వాళ్ళ శక్తికి మించి పనిచేయగలిగేటటువంటి వాళ్ళు, తమను తాము ప్రూవ్ చేసుకోగలిగేటటువంటి దక్షత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అనేటటువంటిది ఒకటి అయితే బట్టికి స్పష్టంగా కనపడింది ఈరోజు. మరొకటి శాఖలకి సంబంధించి కూడా సరే దాని గురించి ఎవరికి ఏమిస్తే ఏ విధంగా పెర్ఫామ్ చేయగలరనేది ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి దాని మీద అంతగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరిని పెట్టుకొని అయినా కానీ ఏ శాఖతో ద్వారా అయినా కానీ ఫలితాలు ఏదైతే ఇందాక టైం బౌండెడ్ అనేది చాలా అవసరం ఇవ్వాలి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసం ఏంటంటే ఒక డీకరెక్షన్, ఏదైతే ఒక అమరావతినే మీరు తీసుకోండి, అమరావతి అనేది గత 2019 ముందు జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే కొనసాగాలో కొనసాగకుండా కనెక్ట్ చేయాల్సిన దాన్ని డీకనెక్ట్ చేయటం వల్ల ఈ 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి గ్యాప్ ఇవాళ మీరు చూడండి. ఒకవైపు ప్రాజెక్టు కాస్ట్ ఎస్కలేషను, రెండోది జరుగుతున్నటువంటి పని ఆగి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే వచ్చేటటువంటి అవరోధాలు, ఈ అంశాలన్నింటినీ కూడా తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మాస్టర్ ప్లాన్ ఉంది, సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఉంది, సిఆర్డీఏ చట్టంలో ఆయన ఏమేమి మార్పులు చేశాడో వాటికి సంబంధించి ఏమేమి చేయాలో చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చూడాలంటే వాస్తవంగా భౌతికంగా ఎదురయ్యేటటువంటి అవరోధాలు కొన్ని ఉంటే వాటిని అధిగమించాల్సి ఉంటే చట్టాల్లో ఈయన చేసినటువంటి మార్పులు, లేకపోతే పరిపాలనలో ఈయన ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి మార్పులు చేర్పులు అయితే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా సెట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు. వీటితో పాటు మీరు ఇందాక మాట్లాడుతూ శ్వేతపత్రం, గత 3 సంవత్సరాల నుంచి ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం అడుగుతూనే ఉన్నాము. ఏ రోజు కూడా మనం అందాజుగా మనకి వచ్చిన సమాచారంతో ఒక 13 లక్షలు 13.5 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు మొత్తం అప్పులైనవి అనేటటువంటి మాట మాట్లాడుతున్నాం. వాటికి సంబంధించినట్టు ఒకవైపు అప్పు తేవటం ఒకటైతే దేనికి వినియోగించారనేటువంటి అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ ఒకటి వికే గారు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పరిపాలన దక్షత, ఆయన దగ్గర ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఆదాయము అంతగా లేదు అనే మాట నేను ఒప్పుకోను. ఆదాయము బాగానే ఉంది కానీ ఆదాయాన్ని వినియోగించేటటువంటి విధానంలో లోపం ఉంది. ఏ విధమైతే ఇష్టం వచ్చేట్టు తెచ్చినటువంటి అప్పులు ఏ విధంగా వినియోగించారు, ఆదాయాన్ని కూడా అలాగే వినియోగించేటటువంటి పరిస్థితి. కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్లు కానీ వాటికి మ్యాచింగ్ గ్రాంట్లు కానీ వాటికి సంబంధించి ఉన్నటువంటి అంశాల్లో సరైనటువంటి దిశలోకి పోనటువంటి పరిస్థితి. ఇవాళ ఉండేటటువంటి వచ్చేటటువంటి ప్రభుత్వం మొట్టమొదటి కర్తవ్యం నేనైతే, ఎందుకంటే ఏ పని చేయాలన్నా ముందు ఆర్థిక పరిస్థితి చక్కబెట్టుకుంటే, లేకపోతే ఆర్థిక పరిస్థితికి సంబంధించి వాస్తవ స్థితిగతులను తీసుకొని ఏ విధంగా దాని నుంచి అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.